मरी कंटेनमेंट बोर्ड प्रेसिडेंट सोमशंकर गारिकी कंटेनमेंट सीओ मधुकर नायक गारिकी इक्कड वेदिकलो उन्न कोचेस अंदरिकी इक्कड पिल्ललंदरू कूडा पेरु पेरु नमस्कारम मरी ई रोजु कंटेनमेंट ओक मंची इनिशिएटिव तीसुकुन्नदि अंदर पिल्ललकी स्पोर्ट्स ट्रेनिंग इव्वालनि ఎందుకంటే మీరు ఎంత ఫిట్గా ఉంటారో మీరు చదువులో కానివ్వండి మీ కెరియర్లో కానివ్వండి అంతే ఫిట్గా మీరు పైకి వస్తారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సమ్మర్ క్యాంప్ని సద్వినియోగం చేసుకొని నేను మరీ ముఖ్యంగా పేరెంట్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు కొద్దిగా కష్టపడి పిల్లల్ని గ్రౌండ్స్కి తీసుకొచ్చి గ్రౌండ్స్కి యూస్ఫుల్ చేస్తే తప్పకుండా ఒక మంచి కెరీర్ అవుతుంది అదేవిధంగా అకాడమిక్సే కాదు స్పోర్ట్స్లో కూడా మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి మీరు దీన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క సమ్మర్ క్యాంప్ని అదేవిధంగా సమ్మర్ క్యాంప్ తర్వాత ఇయర్ లాంగ్ వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో అన్ని అనేకమైన స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో మీరు వాళ్ళకి పర్మనెంట్ ట్రైనింగ్ ఇస్తే కంటోన్మెంట్ బోర్డు కూడా ఈ సమ్మర్ క్యాంప్ తర్వాత మళ్ళీ ఇయర్ లాంగ్ ట్రైనింగ్ పెడతాము ఇయర్ లాంగ్ ట్రైనింగ్లో ఎవరైతే పిల్లలు ఒకటో రెండో స్పోర్ట్స్లో ఎక్సెల్ చేస్తారో వాళ్ళందరికీ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా మేము ప్లానింగ్ చేస్తున్నాము మరి ఈరోజు మంచి సంఖ్యలో వచ్చారు ఇదే విధంగా ఈ 45 డేస్ కూడా మీరు కంటిన్యూ చేస్తే తప్పకుండా మీ బేసిక్స్ అయితే చాలా స్ట్రాంగ్ అవుతాయి దీని తర్వాత మీరు స్కూల్స్లో వెళ్ళి మీ స్కూల్స్ గేమ్ కూడా ఆడొచ్చు ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడొచ్చు స్టేట్ ఆడొచ్చు అనేక ఆపర్చునిటీస్ ఉంటాయి కానీ బేసిక్స్ అన్ని కూడా ఇలాంటి ఒక సమ్మర్ క్యాంప్స్లో జరుగుతాయి ఈరోజు మేము చాలా కష్టపడి అందరితోని అంటే మా ప్రెసిడెంట్ గారు కూడా మా సీఓ గారు కూడా అందరం కూడా చాలా పాజిటివ్గా దీన్ని తీసుకొని స్టార్ట్ చేశాము కాబట్టి నేను మరీ ముఖ్యంగా ఈరోజు పేరెంట్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి పిల్లలందరినీ కూడా మీరు గ్రౌండ్స్కి తీసుకురావడం అలవాటు చేయండి లెట్ దెమ్ స్పెండ్ 1-2 అవర్స్ హియర్ ఆన్ ది గ్రౌండ్ డెఫినెట్గా వాళ్ళు ఫిట్ అవుతారు అదేవిధంగా వాళ్ళ కెరియర్లో కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి మరి దీనికి ఈ ప్రోగ్రామ్కి సహకరించి చాలామంది కోచెస్ కూడా వాలంటరీగా ముందుకు వచ్చారు మరి నేను అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను అందరికి కూడా మరి ఈ యొక్క స్పోర్ట్స్ క్యాంప్ వచ్చిన అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను భారత్ మాతాకి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్